చూడండి ఎట్లా చూస్తుందో. ఆహా, ఏ బిర్యానీ అయినా మేము ఈ ఆకలే తింటాం. ఏంటి ఒక్క ఫ్లవర్ $5,000? హాయ్ అందరికి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? చూస్తున్నాను కదా ఎంత బ్యూటిఫుల్ గా ఉందో వ్యూ. అండ్ ఫైనలీ వి ఆర్ ఆన్ హాలిడే. సో మేము హాలిడేకి వెళ్తున్నాము. మార్నింగ్ చాలా ఎర్లీగా స్టార్ట్ అయ్యాము. సో లంచ్ ప్రిపేర్ చేయడానికి అవ్వలేదు. సో మేము ఇప్పుడు ఇక్కడ దగ్గరలో ఉన్న సీ ఫుడ్ రెస్టారెంట్కి అయితే వచ్చేసినాము. ఈరోజు మా లంచ్ ఇక్కడే. ఎంటర్ అయిన వెంటనే చూడండి ఫిషెస్ ఎట్లా వెల్కమ్ చెప్తున్నాయో. వెరైటీ ఆఫ్ ఫిషెస్ ఉన్నాయి. అవే కాకుండా ఇక్కడ చూడండి క్రాబ్, ఎంత పెద్ద పెద్దగా క్రాబ్స్ ఉన్నాయో. క్రాబ్ చూడండి ఇక్కడ ఎట్లా కట్టేసి ఉంచారో. దాన్ని ఫుల్గా లెగ్స్, హ్యాండ్స్, మౌత్ కూడా కట్టేసి ఉంచారు. వాటర్లో లైవ్ క్రాబ్స్ కూడా ఉన్నాయి ఇక్కడ. అండ్ ఇక్కడ ఒక స్మోక్ ఎఫెక్ట్ ఉన్నది. చాలా బాగుందన్నమాట ఎంట్రన్స్లో ఇదంతా అపేరెన్స్. చాలా మంచిగా అనిపించింది ఎంటర్ అయిన వెంటనే. అండ్ ఇక్కడ చూడండి బుల్లి రోబో ఉన్నారు. ఈ రోబోనే ఈరోజు మనకి సర్వ్ చేయబోతున్నారు. పుడు రోబోటిక్స్ అంట. చూడండి ఎట్లా చూస్తుందో. మనం ఎట్లా వెళ్తుందో అట్లాగే చూస్తుంది అది కూడా. ఈరోజు మనకి ఇదే సర్వ్ చేస్తుంది. సో ఇది అన్నమాట లంచ్ టైము. 11:30 అయింది. చూడండి ఫుల్ అయిపోయింది అంతానా. ఇక్కడ లంచ్ టైం అంతే 11:30కి. యమ్మీ యమ్మీగా కనిపిస్తున్నాయి ఫుడ్ అయితే. వావ్, బాస్కెట్స్తో పట్టుకెళ్ళి సర్వ్ చేస్తున్నారు. హలో హలో, ఏ హాయ్, మంచిగా రెస్పాండ్ అవుతారు కెమెరా చూస్తే మాత్రము. అండ్ ఇప్పుడు ఫుడ్ టైం. అండ్ వెళ్ళిన వెంటనే మాకు ఒక సూప్ సర్వ్ చేసినారు ఫస్ట్. అండ్ ఆ తర్వాత ఇంకా కంటిన్యూస్గా ఫుడ్ వస్తూనే ఉంది. చూడడానికైతే చాలా యమ్మీగా కనిపిస్తుంది, అంత తినేయాలి అన్నట్టుగానా. బట్ టేస్ట్ అయితే మన టేస్ట్లాగా అయితే ఉండదు. అది చూడండి బిర్యానీలాగా ఎంత యమ్మీగా కనిపిస్తుందో, కలర్ఫుల్గానా. ఎంత ఫుడ్ ఉన్నాదో కదా. మేము వద్దన్నా సరే వాళ్ళైతే తీసుకొచ్చి పెడుతుండే. అండ్ నా టేస్ట్ బడ్స్కి అయితే అస్సలు సెట్ అవ్వలేదు ఇది. సో నేను ఫైనలీ ఆ సూపే వెజ్ సూప్ తిందామని డిసైడ్ అయిపోయినాను. సో ఆ వెజ్ సూప్ తినేసినానమాట. అందులో క్యాబేజ్ అది ఉండే. సో వెజ్ సూపే ట్రై చేస్తాను ఫైనలీ. అండ్ లంచ్ అయితే అయిపోయింది నాది. లంచ్ అయిపోయిన వెంటనే మేమందరం మళ్ళీ స్టార్ట్ అయిపోయినాము ఒక బ్యూటిఫుల్ ప్లేస్కి వెళ్ళబోతున్నాం అన్నమాట. అండ్ బస్సులోంచి ఎంత బ్యూటిఫుల్గా ఉందంటే వ్యూ చాలా చాలా బాగుంది. అండ్ ఇప్పుడు మేము మౌంటైన్ దగ్గరికి వెళ్తున్నాము. అండ్ మౌంటైన్ దగ్గరికి అయితే రీచ్ అయినాము. ఇక్కడ నుంచి మాకు వెల్కమ్ చెప్పడానికి ఒక ఆమె ఆల్రెడీ వెయిట్ చేస్తుంది. ఇప్పుడు చూస్తున్నారు కదా ఈ ఫ్లవర్సే మౌంటైన్ పైన ఉన్నాయి. ఇవి చాలా చాలా రేర్ ఫ్లవర్స్ అంట. అప్పట్లో ఈ ఫ్లవర్ $3,000 నుంచి స్టార్ట్ అయ్యేదంట. అంత రేర్ ఫ్లవర్స్ అస్సలు దొరికే కాదంట. ఇప్పుడు కూడా ఇవి ఇయర్లీ వన్సే ఈ ఫ్లవర్స్ వస్తాయి. ఈ సీజన్లో బాగా ఎక్కువగా ఉంటాయంట. అండ్ ఫ్లవర్స్ చూడడానికి అయితే చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంది. అండ్ ఎలాంటి ఫ్రేగ్రెన్స్ రాదు అన్నమాట ఫ్లవర్స్లోంచి. అండ్ ఈ ఫ్లవర్స్కి ఫ్యాక్టరీ ఉంది. ఏంటి అంటే ఈ ఫ్లవర్స్తో చాలా ఫుడ్ ఐటమ్స్ తయారు చేస్తారు. సో మనము దాన్ని కన్జ్యూమ్ కూడా చేయాలి వచ్చు ఈ ఫ్లవర్స్ని. ఈ వ్యూ చూడండి ఎంత బాగుందో కదా. అండ్ మనము ఇక్కడ పక్కనే ఒక బ్రిడ్జ్ లాగా ఉన్నది అన్నమాట. నేరో రోడ్ ఉంది. చాలా చాలా బాగుంది. అప్పటికే చాలా స్మోక్ ఎక్కువైంది అక్కడ. సో అక్కడ మౌంటైన్ కింద వ్యూ కనిపించట్లేదు. బట్ ఈ సైడ్ చూడండి ఎన్ని ఫ్లవర్స్ ఉన్నాయో. ఫుల్ మౌంటైన్ అంతా ఫ్లవర్స్తో నిండిపోయింది. సో మనము ఇప్పుడు ఆ ఫ్యాక్టరీకి వెళ్ళబోతున్నాము ఫుడ్ తయారు చేసే ఫ్యాక్టరీకి. ఇవే చూస్తున్నారు కదా డ్రై ఫ్లవర్స్, లీవ్స్ అన్నీ కూడా ప్యాక్ చేసి ఉంచారు. దీనికి చాలా చాలా హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉన్నాయంట. వాళ్ళు అక్కడ ఒక వర్క్షాప్లో కండక్ట్ చేసి మాకు అన్నీ ఎక్స్ప్లెయిన్ చేశారు. చూస్తున్నారు కదా ఇవన్నీ డ్రై ఫ్లవర్స్. ఇప్పుడు మనం ఏదైతే మౌంటైన్లో చూసామో ఫ్లవర్స్, ఆ ఫ్లవర్స్ని డ్రై చేసి ఇక్కడ సేల్ చేస్తున్నారు. అండ్ దట్ దీన్ని ఫ్రై చేసుకొని కూడా తింటారు. ఇప్పుడు చూస్తున్నారు కదా ఆ డ్రై ఫ్లవర్స్ని ఫ్రై చేసి ఇక్కడ పెట్టారు. అండ్ ఆ
పక్కనే చూడండి గువావా లీఫ్ ఉన్నాయి కదా, జామ ఆకులతోని సూప్ తయారు చేసి పెట్టారు. అండ్ అది ఇప్పుడు స్నాక్స్ తయారు చేస్తున్నారు ఆ ఫ్లవర్స్తోని. ఈ ఫ్లవర్స్తో మనకి ఇప్పుడు వీళ్ళు బజ్జీలు వేసిస్తారన్నమాట. అండ్ అది ఒక ప్యాక్ వచ్చి $100 అంట. సో వాళ్ళు మనకి చెప్పారు దీంతో మేము స్నాక్స్ తయారు చేసి ఇస్తున్నాము అని చెప్పి, ఓకే అయితే అని అందరూ ఒక్కొక్క ప్యాకెట్ తీసుకున్నాము. అండ్ ఇందాక సూప్ చెప్పాను కదా నేను, ఈ ఫ్లవర్స్తో కూడా సూప్ చూడండి ఎట్లా ప్రిపేర్ చేసినారో. ఈ సూప్ కూడా ట్రై చేయొచ్చు. సో అక్కడ ఫుడ్ అంతా ట్రై చేసిన తర్వాత మళ్ళీ స్టార్ట్ అయిపోయినాము. ఇంకా ఈరోజు డే ఇట్లా స్పెండ్ చేసాము. అండ్ ఫైనలీ మన హోటల్ దగ్గరికి అయితే వచ్చేసినాం అన్నమాట. ఇప్పుడు మా ఫస్ట్ డే స్టే వచ్చి షెరటన్ అనే ఒక హోటల్లో అన్నమాట. మీరు దీన్ని అగోడా నుంచి బుక్ చేసుకోవచ్చు. స్టార్టింగ్ ప్రైస్ వచ్చి మనకి $5,000 నుంచి స్టార్ట్ ఉంటుంది. అండ్ సీజన్ బట్టి ప్రైసెస్ చేంజ్ అవుతూ ఉంటాయి. $5,000 అంటే అరౌండ్ మనకి 12,000 to 13,000 పర్ నైట్ వస్తుంది. అండ్ ఇక్కడ చెక్ఇన్ టైమింగ్ కూడా ఈవినింగ్ 5 నుంచి నెక్స్ట్ డే 12 వరకే ఉంటుంది అన్నమాట చెక్అవుట్. అండ్ ఈ హోటల్ ఫుల్ బ్లాగ్ నేను నెక్స్ట్ వీడియోలో పెడతాను. సో ఈరోజు అయితే ఇంతే. అండ్ హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చుంటుందని. అండ్ తైవాన్ రిలేటెడ్ వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ అండ్ షేర్ చేయడం అయితే మర్చిపోకండి. థ్యాంక్ యూ, బాయ్ బాయ్, షే షే.